नमस्ते अंडी, वेलकम टू गुंटूर रुचुलु। ई रोजैते इक्कड वीडियो सोरकाय पेसरपप्पु। चूसारा मनकि राइस लोकि चपाती पुल्कालोकि चाला बेस्ट कांबिनेशन। नेनैते पेसरपप्पु कंप्लीट गा मेत्तगानु काकुंडा इला दाल गा कनिपिस्तूने उंदंडि। मरि इला ट्राई चेसि चूडंडि। मनकि मूडिट्लोकि राइस लोकि अलागे चपाती पुल्का नान्स लोकि सूपर कांबिनेशन अन्नमाट। పెసరపప్పుకి ముఖ్యంగా చింతపండు కాకుండా నిమ్మరసం అయితే ఇంకా ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది। మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి। సొరకాయ ఉంటే చాలు। మరి ఏమేం కలిపామో ఎలా చేసామో వీడియోలోకి వెళ్ళి చూద్దామా। ఈరోజు అయితే ఇక్కడ నేను ఈ సొరకాయ కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ సొరకాయ తీసుకున్నానండి। ఒక పావు కేజీ ముక్క టమాటో పెద్దది ఒకటి, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు రెండు। ముందు వీటన్నిటిని చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను। టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను। ఇక్కడ నేను వీటితో పాటుగా ఒక కప్ వరకు పెసరపప్పు వేస్తున్నాను। ఇందులోకి ఒక అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పు అండి ఇవి। వీటిల్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేస్తున్నాను। పసుపు ఒక పావు స్పూను, రుచికి తగినట్లుగా salt కూడా వేసేస్తున్నాను ఇక్కడ। దీంట్లోనే కారం ఒక స్పూన్ వేస్తున్నానండి। ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి। ఒక కప్పు పెసరపప్పుకి నేను 1.5 కప్పు వరకు వేస్తున్నాను। సొరకాయలో వాటర్ ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రెజర్ కుక్కర్ మూత పెట్టేస్తాను। 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి। ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటాను ఇక్కడ నేను। ఇక్కడైతే చూడండి ఆవిరంతా పోయింది, మూత తీస్తున్నాను నేను। చూసారా పప్పు చక్కగా ఉడికిపోయింది। ముందుగా నేను ఇక్కడ పప్పు ఈ గరిటతోనే కొంచెం మెదుపుకుంటున్నాను। ఇందులోకి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను। స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను। ఇక్కడ పప్పు పూర్తిగా మెదకటం కాకుండా ఇలా మనకి కొంచెం బద్దలుగా కూడా తెలుస్తుంది। చూడండి మెత్తగా కూడా అయిపోయింది। ఒక్కసారి 2-3 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మళ్ళీ ఉడుకుతుంది కదా। ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను। ఇప్పుడైతే ఇక్కడ తాలింపు కోసం పాన్ పెట్టుకున్నాను। దీంట్లో వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను। ఆయిల్ కొంచెం హీట్ అవనిస్తున్నాను ముందు ఇక్కడ। ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా కాగిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేస్తున్నాను। వీటితో పాటుగా ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను। ఇక్కడ తాలింపు వేగేటప్పుడే వెల్లుల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను 7-8 వరకు, అలాగే కొద్దిగా ఇంగువ। తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను। ఇక్కడ స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేస్తున్నాను। అలాగే ఇదే కుక్కర్లో ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ వేసి వేస్తున్నాను। మామూలుగానే మనకి పెసరపప్పు కొంచెం వాటర్ ఎక్కువగా పీల్ చేస్తూ ఉంటుంది కదా। ఇప్పుడు నేను వేసింది ఇంతకుముందు 1 కప్ ఆఫ్ వాటర్ని కూడా పీల్ చేసింది। ఇప్పుడు చూడండి ఇలా ఉంటే రైస్లోకి మనకి చపాతీలోకి కూడా చాలా పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది। ఒక 2 నిమిషాలు తాలింపులో ఇలా ఉంచుతున్నాను। నాకైతే ఇందులోకి ఉప్పు సరిపోలేదండి, ఉప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను। అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను। చివరిగా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి। నిమ్మకాయ పులుపుకి చింతపండు వేయలేదు కాబట్టి ఇక్కడ 1 నిమ్మకాయని జ్యూస్ చేసి వేస్తున్నాను। జ్యూస్ తీసి నిమ్మకాయ అయితే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ వేడి తగ్గేసరికి నిమ్మకాయ రసం అంతా పీల్ చేస్తుంది। చివరిగా కొత్తిమీర 2 నిమిషాలు ఆగేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను। ఇది ఇక్కడ చూడండి సొరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది। మరి ఇంకెందుకు ఆలస్యం, రైస్లోకి చపాతీ పుల్కాల్లోకి సూపర్ కాంబినేషన్ అయితే ట్రై చేసి చూడండి।
మళ్ళీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. అలాగే ఆమ్లెట్, అలాగే వడియాల కాంబినేషన్తో అయినా సూపర్గా ఉంటుంది, అప్పడం వడియాలతో కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము వీడియో ఇలా పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.